జ్ఞానపీఠను స్వీకరించిన అమితవ్ ఘోష్. ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్ ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ అవార్డును తీసుకున్న తొలి ఆంగ్ల రచయితగా రికార్డు నెలకొల్పారు. 2018 జ్ఞానపీఠ్ అవార్డుకు అమితవ్ ఘోష్ను ఎంపిక చేసినట్టు జ్ఞానపీఠ్ బోర్డు గతేడాది డిసెంబర్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ చేతుల మీదుగా అవార్డును అమితవ్ ఘోష్ తీసుకున్నారు. తెరేసా మే రాజీనామా. బ్రెగ్జిట్పై ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైన నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నానని 2 వారాల కిందట ప్రకటించిన బ్రిటన్ ప్రధాని థెరేసా మే ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నారు. ఈ మేరకు బ్యాక్ బెంచ్ 1922 కమిటీకి రాజీనామా సమర్పించారు. పార్టీ సారథిగా మరొకరిని ఎన్నుకునేంత వరకు ఆమె ప్రధానిగా కొనసాగనున్నారు. 2016 జూన్లో నిర్వహించిన బ్రెగ్జిట్ రెఫరెండం అనంతరం నాటి ప్రధాని డేవిడ్ క్యామెరన్ నుంచి బాధ్యతలు స్వీకరించిన థెరేసా మే సుమారు 3 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బ్రెగ్జిట్పై గడువు అక్టోబర్ 31 ముగియనుండటంతో ఆలోపు ఒప్పందాన్ని కొలిక్కి తేవడం కొత్త సారథికి సవాలే. స్క్రామ్జెట్ పరీక్ష సక్సెస్. హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ HSTDV అనే మానవరహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్క్రామ్జెట్ విమానాన్ని ఒడిశాలోని కలాం ద్వీపం నుంచి బుధవారం ఉదయం DRDO శాస్త్రవేత్తలు ప్రయోగించారు. HSTDV ఓ పునర్వినియోగ వాహనమని, దీంతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్షలకు ప్రవేశపెట్టవచ్చని రక్షణ రంగ నిపుణుడొకరు చెప్పారు. దీంతో శత్రుదేశాలపై క్రూయిస్ క్షిపణులను ప్రయోగించవచ్చన్నారు. HSTDV 20 సెకన్లలో 32.5 కిలోమీటర్లు ఎత్తుకు చేరుకోగలని, గంటకు 7408 కిలోమీటర్లు వేగంతో దూసుకోపోగలదని అన్నారు. తాజాగా ప్రయోగంతో ఇలాంటి సాంకేతికత ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందన్నారు. HSTDV తొలుత ఘన ఇంధన మోటార్తో నిర్ణీత ఎత్తులోకి చేరుకుంటుంది. సరైన వేగం అందుకున్నాక HSTDV లోని క్రూయిస్ వాహనం విడిపోతుందని, స్క్రామ్జెట్ ఇంజిన్ను ముడించడం ద్వారా ఇది లక్ష్యం దిశగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఐదు వలయాల్లో దేశ రాజధానికి గగనతల కవచం. అమెరికా నుంచి అధునాతనమైన నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ 2 NASAMS-2 కొనుగోలు దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఈ ఆయుధ వ్యవస్థ ఖరీదు 6,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అమెరికాతో ఒప్పందం కుదిరాక NASAMS-2 భారత్ చేతికి అందడానికి 2 నుంచి 4 ఏళ్లు పట్టవచ్చు. మరోవైపు అమెరికా నుంచి ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ 40,000 కోట్ల రూపాయలతో 5 S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలుకు రష్యాతో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచన ఏది లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఆయుధ వ్యవస్థకు బదులు తమ వద్ద నుంచి టెర్మినల్ హై అల్టిట్యూడ్స్ ఏరియా డిఫెన్స్ థర్డ్ పేట్రియాట్ అడ్వాన్స్డ్ కేపబిలిటీ PAC-3 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని అమెరికా కోరుతుంది. నాసామ్స్ వ్యవస్థను నిర్దిష్టంగా ఢిల్లీ రక్షణ కోసం కొనుగోలు చేయాలని భారత్ భావిస్తుంది. దీనికి వేగంగా స్పందించే లక్షణం ఉంది. S-400 మాత్రం చైనా పాకిస్తాన్ సరిహద్దులు వెంబడి రక్షణకు ఉపయోగపడుతుంది. అది శత్రు బాంబర్లు, యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, క్షిపణులు, డ్రోన్లను 380 కిలోమీటర్ల పరిధిలో నాశనం చేయగలదు. ఢిల్లీ కోసం రూపొందించిన 5 అంచెల గగనతల రక్షణ ప్రణాళిక ప్రకారం వివిధ దశల్లో పలు రకాల ఆయుధాలు మోహరింపు ఉంటుంది. నాసామ్స్ ఫుల్ ఫామ్ నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. July 1 నుంచి ఆన్లైన్ నగదు బదిలీలపై రుసుములు రద్దు. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహిస్తూ రిజర్వ్ బ్యాంక్ RBI మంగళవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 1 నుంచి ఆన్లైన్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ RTGS రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్ ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములు ఏవీ వసూలు చేయబోమని వెల్లడించింది. సాధారణంగా RTGS నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలకు బ్యాంకుల నుంచి RBIకు కనీస రుసుములు వసూలు చేస్తుంది. దీంతో బ్యాంకులు వినియోగదారులపై ఆ ఛార్జీలను విధిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు చలామణి తగ్గించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తాజాగా ఈ ఛార్జీలను RBI రద్దు చేసింది. పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి సోమవారం అరెస్ట్ అయ్యారు. నకిలీ బ్యాంకు ఖాతాల నుంచి సుమారు 15 కోట్ల రూపాయలను అక్రమంగా విదేశాలకు మళ్లించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు జర్దారి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ అధికారులు చివరకు ఆయన లొంగిపోయారు. 2008 నుంచి 2013 వరకు పాక్ 11వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన జర్దారి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు అధికార పార్టీ వైఖరిని తప్పుపట్టారు. చంద్రమౌళికి నాజీ నామన్ పురస్కారం. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత రామా చంద్రమౌళి నాజీ నామన్ పురస్కారానికి జూన్ 7 ఎంపికయ్యారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు సాహిత్యవేత్తగా ఆయన రికార్డుకెక్కారు. లెబనాన్కు చెందిన నాజీ నామన్ ఫౌండేషన్ 3 విభాగాల్లో అందించే ఈ పురస్కారానికి వివిధ దేశాల నుంచి మొత్తం 60 మంది ఎంపికయ్యారు. వీరిలో 4 భారతీయులు ఉన్నారు. మెరిట్ ప్రైజ్ విభాగంలో బెంగాల్ కవి దేబాశిష్ లహరి, క్రియేటివిటీ ప్రైజ్ విభాగంలో అశోక్ చక్రవర్తి టోలోనా, దేవశ్రీ తివారి, హానర్ ప్రైజ్ విభాగంలో 61 రచనలు చేసిన కవి రచయితగా రామా చంద్రమౌళిని జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. రష్యా చైనా సమావేశం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ జూన్ 5 సమావేశమయ్యారు. రష్యా రాజధాని మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్లో జరిగిన ఈ సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకార సంబంధాలు వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. వారి జాతీయ కరెన్సీ లైన్ రూబుల్ యువాన్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిర్వహించేందుకు ఈ 2 దేశాలు అంగీకరించాయి. మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోదీ. 2 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు మాల్దీవులకు చేరుకున్నారు. 2వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారిగా మాలిని సందర్శిస్తున్నారు. మొదటి టర్మ్లో మోదీ సందర్శించని పొరుగు దేశంగా మాల్దీవులు ఒక్కటే నిలిచిపోయింది. 2011లో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ మాల్దీవులను సందర్శించారు. ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధానికి అందజేయనున్నారు. వాణిజ్య, సివిల్ సర్వేట్ల శిక్షణ తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో జూన్ 8 జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మొత్తం 25 మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులు అల్ల నాని, అంజాద్ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్ప శ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. 25 మొత్తం ఏపీ మంత్రులు, 5 ఉప ముఖ్యమంత్రి హోదా. 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరంటే అల్ల నాని, అంజాద్ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుష్పశ్రీవాణి. మంత్రులకు కేటాయించిన శాఖలు: ధర్మాన్న కృష్ణదాస్ రోడ్లు భవనాల మంత్రి, బొత్స సత్యనారాయణ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్, పాముల పుష్పశ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఆవిడే డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు పాముల పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్ టూరిజం, కురసాల కన్నబాబు వ్యవసాయం, పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపులు, అతను డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, పినిపే విశ్వపరూప్ సాంఘిక సంక్షేమ మంత్రి, ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు గృహ నిర్మాణం, తానేటి వనిత మహిళా సంక్షేమ శాఖ మంత్రి, కొడాలి నాని పౌర సరఫరా వినియోగదారుల శాఖ మంత్రి, పేర్ని నాని రవాణా సమాచార శాఖ మంత్రి, వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రి, మేకతోటి సుచరిత హోం మంత్రి మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, మోపిదేవి వెంకటరమణ పశుసంవర్ధకం మత్స్య మార్కెటింగ్ శాఖ మంత్రి, బాలినేని శ్రీనివాసరెడ్డి అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి, ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రి, అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్, మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమలు వాణిజ్యం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గనులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గనుల శాఖ మంత్రి, కలత్తూరు నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రి, వీరు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థిక ప్రణాళిక అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి,
గుమ్మునూరు జయరాం, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రి షేక్ అమ్జద్ భాషా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. మాలా గుండ్ల శంకర్ నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి.